నమస్కారాలు తెలియజేస్తూ ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎన్నడూ కూడా నేను ఊహించలేదు. ఎందుకంటే నేను శాసనసభ్యుడు కాకముందు కావచ్చు, నేను శాసనసభ్యుడు అయిన తర్వాత కావచ్చు, ఖచ్చితంగా అందరికీ కూడా మాట ఇచ్చాం, మేము ప్రజల్లోనే ఉంటాం, ప్రజల సమస్యల పట్ల పోరాడి మీ అందరికీ కూడా దగ్గర ఉంటామని కూడా మాట ఇవ్వడం జరిగింది. కానీ నేను ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో వీడియో ద్వారా ప్రజలందరూ తెలియపరచాల్సిన అవసరం వస్తుందని ఎన్నడూ కూడా ఊహించలేదు. ఇలాంటి పరిస్థితికి కారణం ఏమనేది మన అందరికీ కూడా తెలుసు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరినీ కూడా కరోనా అనే మహమ్మారి భయపెట్టి అందరినీ కూడా ప్రాణాలు తీసే పరిస్థితికి వచ్చింది. మనం అందరూ కూడా చూసి గత సంవత్సరంలో ఫస్ట్ వేవ్ వచ్చింది, అప్పుడైనా చాలా మంది రికవరీ అయ్యి ఇంటికి వచ్చారు హాస్పిటల్ దాకా వెళ్ళి. పలమనేర్ నియోజకవర్గంలోనే ఈరోజు చూసే పరిస్థితి దాదాపు ఇప్పటి వరకు కూడా పలమనేర్ నియోజకవర్గంలో బైరెడ్డిపల్లి మండలంలో కావచ్చు 459 కేసులు వచ్చాయి, గంగవరంలో 667 కేసులు వచ్చాయి, పలమనేర్ రూరల్ మండలంలో 418 కేసులు వచ్చాయి, మున్సిపాలిటీ పలమనేరు హర్బన్ లో అయితే దాదాపు 1444 కేసులు వచ్చాయి, పంజానీలో దాదాపు 538 కేసులు వచ్చాయి, ఇప్పటికే వికోటలో 670, మొత్తం కలిపి 4196 కేసులు మనకి నమోదయ్యాయి. వాటిలో ఇప్పటి వరకు కూడా నిన్నటి వరకు డిశ్చార్జ్ అయినటువంటివి 3372 మంది డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు. వారందరినీ కూడా దేవుడు చల్లని చూపు చూసి అందరినీ కూడా వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళందరినీ కూడా దేవుడు పెద్ద మనసుతో రక్షించాడని కూడా నేను నమ్ముతున్నా. అదేవిధంగా ఇంకా 794 మంది ఎవరైతే యాక్టివ్ కేసులుగా ఈరోజు హాస్పిటల్లో ఉన్నారో వారందరూ కూడా దేవుడు దయతో కోలుకుని తొందరగా మీ ఇంటికి రావాలని కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నా దేవుడిని. అదేవిధంగా 27 మంది ఎవరైతే చనిపోయారో వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. వారికి కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా ఏవైతే సహాయం అందాలో వాటికి ఖచ్చితంగా మేము ముందుండి అందజేస్తాం అని కూడా తెలియజేస్తూ ప్రజల సమస్యలన్నీ కూడా పక్కన పెట్టి ఆ భగవంతుడు ప్రజల ప్రాణాలను కాపాడాలని కూడా నేను ఆ దేవుడిని కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటున్నా, మీరందరూ కూడా ధైర్యం కోల్పోవద్దండి, మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. ఎవరికి కూడా ధైర్యం కోల్పోతే మనకి అదే ఒక ప్రాణ సంఘటనగా మనం మారుతుందని కూడా మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా మనం ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ని తగ్గించుకోకూడదు, ఖచ్చితంగా మనకి ఏం కాదు అనే ధైర్యాన్ని మనోధైర్యాన్ని మీరు గుండెల్లో నింపుకోవాలని కూడా నేను మిమ్మల్ని వేడుకుంటున్నా. ఈ కరోనా మహమ్మారి వల్ల మీ అందరికీ కూడా తెలుసు ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా దాదాపు 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరినీ కూడా వ్యాక్సిన్ వేసుకోమని చెప్పాం. తప్పనిసరిగా మీరందరూ వ్యాక్సిన్ వేసుకోండి. మనకి ఈ రంజాన్ మాసం ఇది, ముస్లిం సోదరులు అందరూ కూడా నేను మిమ్మల్ని వేడుకుంటున్నా, మీ పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో మీకు ఈ లాక్డౌన్ వల్ల ఏదైనా ఇబ్బంది అయినా దయచేసి మీరు నన్ను మన్నించి మీరు కూడా దీనికి సహకరించి మీరందరూ కూడా మీ ప్రార్థనల్ని ఇళ్లలో కానీ లేదు ప్రత్యేకంగా మీరు ఏదైనా స్థలాన్ని కేటాయించుకొని మీరు జరుపుకోవాలని కూడా మిమ్మల్ని నేను వేడుకుంటున్నా. ముస్లిం సోదరులందరూ కూడా దయచేసి తప్పుగా భావించొద్దండి. మీ అత్యవసర పరిస్థితుల్లో తప్ప మీరెవరూ కూడా బయటికి రావద్దండి. అదేవిధంగా నేను కూడా దాన్నే పాటిస్తున్నాను, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో తప్ప నేను బయటికి రావట్లేదు. ఎందుకంటే మనం బాగుంటేనే రేపు ఏం చేయాలన్నా కూడా అనే నినాదాన్ని మీరు అందరూ పాటించాలి. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకుని మీ కుటుంబం అంతా కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తలు పాటించాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నా. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పలమనేర్ ప్రజలందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తున్నా, మిమ్మల్ని వేడుకుంటున్నా ఈ రానున్న శని ఆదివారాల్లో మనమే స్వచ్ఛందంగా ఈ పలమనేర్ నియోజకవర్గాన్ని మనమే స్వచ్ఛందంగా లాక్డౌన్ చేసుకుందామని కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నా. ఎందుకంటే రోజు రోజుకి ఈ క్రమంలో ఈ కేసుల సంఖ్య పెరిగిపోవడం వల్ల మన నియోజకవర్గంలో మన ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా నేను మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నా, ఎవరు తప్పుగా అనుకోకండి. ఖచ్చితంగా మీరందరూ సహకరించి ఈ శని ఆదివారాలు 2 రోజులు ఖచ్చితంగా మనం లాక్డౌన్ చేసుకుందాం. దానికి అధికారులు కావచ్చు, మన ఎవరైతే వ్యాపారస్తులు కావచ్చు, అందరూ కూడా మీకు 3 రోజుల ముందే నేను తెలియపరుస్తున్నా, మీరు అందరూ సహకరించాలని కూడా నేను మిమ్మల్ని వేడుకుంటా ఉన్నా. ఈరోజు మనం చూస్తున్నాం
పలమనీర్ ఏరియా హాస్పిటల్లో 50 బెడ్లు కోవిడ్ హాస్పిటల్ని ఈరోజు నిర్ణయించడం జరిగింది. దానికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా దాదాపు 35 బెడ్లు ఆక్సిజన్ బెడ్లు ప్లస్ ఒక 15 బెడ్లు నార్మల్ బెడ్లు అంటే 50 బెడ్లతో ఈరోజు పలమనీర్ ఏరియా హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన పాలిటెక్నిక్ కాలేజీలో కోవిడ్ సెంటర్ను కూడా నియమించడం జరిగింది. ఎవరైనా సరే అత్యవసర పరిస్థితుల్లో ఉంటే మొన్నే మేము తెలియజేశాం, ఇక్కడ పలమనీరులోనే ఇప్పుడు మనం దాదాపు ఈ 50 బెడ్లు పలమనీర్ ఏరియా హాస్పిటల్ మరియు ప్రత్యేకంగా కోవిడ్ సెంటర్ను కూడా మనం నియమించాం. కాబట్టి మన నియోజకవర్గానికి కావాల్సినటువంటి ఎవరైనా కోవిడ్ పరిస్థితుల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా వైద్య సహాయాన్ని అందించడానికి మేము ముందుగా ఉన్నామని తెలియజేస్తూ మరొక్కసారి మీరందరూ కూడా మాస్కే కవచంగా ప్రజలందరూ కూడా ధైర్యాన్ని కోల్పోవద్దండి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇంకెవరు కూడా బయటకు రావద్దని మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను.